నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి. ఘటనపై విచారణ వ్యక్తం చేసిన టీటీడీ చైర్మన్ ఈవోలు. బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పంపిణీ. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్ష పార్టీలు. టీటీడీ భద్రతా వైఫల్యంలోని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణ. 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. 5గురు స్మగ్లర్లు అరెస్ట్. వివరాలను వెల్లడించిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. సుందర తిరుమల శుద్ధి తిరుమల కార్యక్రమాన్ని చేపట్టిన టీటీడీ. అలిపిరి ప్రాంతాన్ని శుభ్రపరిచిన 1000 మంది విద్యార్థులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరేళ్ల చిన్నారిని తిరుమల మెట్ల మార్గంలో చిరుత లాక్కెళ్లి చంపి తినేసిన ఘటన శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం అధికారులతో టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అనంతరం చిరుత దాడిలో మృతి చెందినట్లు భావిస్తున్న బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి భూమన కర్ణాకర్ రెడ్డి పరిశీలించారు. క్రూర మృగం బాలికను ఎలా అడవిలోకి తీసుకుని వచ్చి ఉండవచ్చునన్న విషయాన్ని అటవీ టీటీడీ అటవీ విజిలెన్స్ అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. జూన్ 22వ తేదీ ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై టీటీడీ ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకుందని అన్నారు. అటవీ పోలీస్ టీటీడీ అధికారులు చర్చించి భద్రతాపరమైన ప్రతిపాదనలు చేస్తే టీటీడీ ఖర్చుతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సాంకేతికంగా కూడా ఎలా ఎదుర్కోవాలనే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. అటవీ సంరక్షణ చట్టాలు సమర్థవంతంగా అమలు జరుగుతున్నందువల్ల వన్యప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని, భక్తులు వీటి బారిన పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేది టీటీడీకి ముఖ్యమని అన్నారు. బాలిక కనిపించడం లేదన్న సమాచారం అందిన వెంటనే టీటీడీ అటవీ పోలీస్ విజిలెన్స్ ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు సిబ్బంది అడవిలో గాలింపు ప్రారంభించారని అన్నారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం లేదని ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. బాలిక కుటుంబాన్ని టీటీడీ తరఫున ఆదుకుంటామని తెలిపారు. చిన్నపిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలను పక్కకు వదలవద్దని చైర్మన్ విజ్ఞప్తి చేశారు. కానీ పెరుగుతున్నటువంటి గత 30 ఏళ్లలోనే అటవీ పరిరక్షణ అన్నది అత్యద్భుతంగా జరగటం కారణంగా మృగాల సంచారం అన్నది ఈ అడవిలో శేషాచల అడవుల్లో చాలా పెరిగింది. అది అన్ని రకాలైనటువంటి జీవులకు ఇది నిలయంగా కేంద్రంగా మారింది. తద్వారా కాలిబాటను నడిచేటువంటి ప్రయాణికులకు యాత్రికులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి స్పష్టంగా వస్తుంది అని దీని ద్వారా తేటతెల్లమైంది. చనిపోయినటువంటి అమ్మాయి కుటుంబాన్ని ఒకవైపున టీటీడీ, మరోవైపున ఫారెస్ట్ అధికారులు ఇద్దరు కూడా అంతో ఇంతో సహాయం చేయటం జరుగుతున్నది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉదయించకుండా యాత్రికులకు ఏ సమస్య రాకుండా ఉండటం కోసమని ఫారెస్ట్ అధికారులు, టీటీడీ సెక్యూరిటీ అధికారులు, పోలీస్ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని బాలిక మృతి చెందడం హృదయ విదారకర ఘటన అని, లక్షితపై చిరుత దాడి సమయంలో అక్కడ జరిగిన ఘటనను, అక్కడి నుంచి కాలిబాట మార్గంలో భద్రతను పెంచామని, గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులు గుంపులుగా భక్తులను అనుమతిస్తున్నామని టీటీడీఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం లక్షిత తప్పిపోయిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 మంది భద్రతా సిబ్బంది బాలిక కోసం గాలించామని అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. నిన్న కాలిబాట మార్గంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, బాలిక ఒంటరిగా కాలిబాట మార్గంలో రావడంతో తప్పిపోయిందన్న కోణంలో విచారణ జరిపామని తెలిపారు. ఉదయానికి బాలిక శవం కనపడిందని అన్నారు. కాలిబాట మార్గంలో కంచె ఏర్పాటుపై ఫారెస్ట్ అధికారులను నివేదిక ఇవ్వమని ఆదేశించామని, చిరుత జాడ కోసం కాలిబాట మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. డిఎఫ్ఓ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి సీన్ రీకన్స్ట్రక్ట్ చేయమని ఆదేశించామని అన్నారు. ఏ జంతువు దాడి చేసిందో ఇంకా నిర్ధారణ కాలేదని, గతంలో ఒక చిరుతను బంధించిన సమయంలోనే మరో చిరుతని బంధించేందుకు ప్రయత్నించామని, చిరుత దొరకలేదని అన్నారు. ఈ ప్రాంతంలోని ఎలుకబంటి సంచారం కూడా ఉందని, ప్రస్తుతం బాలికపై ఏ జంతువు దాడి చేసిందో ఫారెస్ట్ అధికారులు ఇంకా నిర్ధారించలేదని అన్నారు. గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు నేటి నుంచి అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
అలిపిని శ్రీవారి మెట్టు మార్గాన్ని 6 గంటల లోపే మూసివేయాలని ఫారెస్ట్ అధికారులు సూచించారని టీటీడీ చైర్మన్ ను సంప్రదించి కాలిబాట మార్గంలో ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రుల నుంచి దూరంగా పోతున్న విషయం మాత్రం కరెక్టే. మరి ఏమైనా ఫారెస్ట్ లేకట పోయిందా లేకపోతే అక్కడ కూర్చోనిందా ఏమీ తెలియదు ఇంకా. ఇవన్నీ కూడా మేము సేకరిస్తూ ఉన్నాం కంప్లీట్ డీటెయిల్స్. కానీ ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి విషయం. మమ్మల్ని అందరినీ కూడా హృదయాలంతా కూడా కదిలించేటువంటి ఈ దుర్ఘటన. ఇవి లాస్ట్ జూన్ 22 చిరుత దాడి జరిగినప్పుడు కూడా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని చర్యలు తీసుకున్నాం. గాలిగోపురం నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు గుంపులు గుంపులుగా పంపించాలి, సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి, తర్వాత పిల్లలను చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోండి అని కూడా మేము అందరికీ చెప్పాము. అదే రకంగా అన్ని పాటిస్తున్నాం. 30 మంది ఏమో విజిలెన్స్ గార్డ్స్ ఉన్నారు ఆ ఏరియాలో, 10 మంది ఫారెస్ట్ గార్డ్స్ ఉన్నారు, 40 మంది దాకా ఆ స్ట్రెచ్లో మేము డిప్లాయ్ చేశాం. తిరుమల శ్రీవారిని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న జస్టిస్ ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగానే ఆలయ అర్చకులు ఇస్తికాపాలు స్వాగతం పలకగా ఆలయ అధికారులు మహాద్వారం గుండా సీజేకి ఆలయంలోనికి తీసుకువెళ్లి శ్రీవారి దర్శనాన్ని చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పోలింగ్ ప్రక్రియలో ఉపయోగించే వివిపాట్స్ రేణిగుంట సిడబ్ల్యూసి గోడౌన్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచారు. పోలింగ్ ప్రక్రియలో ఉపయోగించే వివిపాట్స్ రేణిగుంట సిడబ్ల్యూసి గోడౌన్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచారు. పోలీస్ పహారా సీసీ కెమెరా నిఘాలో ఉంటుందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. శనివారం ఉదయం బెంగళూరు నుండి 5 లారీల కంటైనర్లలో 6450 వివిపాట్లను రెవెన్యూ సెక్యూరిటీతో బెంగళూరు బెల్ కంపెనీ నుండి చేరుకున్న వాటిని గోడౌన్ లో భద్రపరిచారు. అనంతరం డిఆర్ఓ కోదండ రామిరెడ్డి మీడియా ప్రతినిధులను వివరిస్తూ నూతన జిల్లా ఏర్పడ్డ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు భద్రపరచడానికి గోడౌన్లను గుర్తించాలని ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు రేణిగుంట పాత ఎయిర్పోర్ట్ వద్ద గల సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములను పరిశీలించడం జరిగిందని, ఇందుకోసం R&B ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫైర్ భద్రత వంటివి ఏర్పాటు చేశామని అన్నారు. రాబో ఎన్నికల నిమిత్తం ఓటింగ్ యంత్రాల నిల్వ చేయమని అన్నారు. అందుకు సంబంధించిన నేడు వివిపాట్లు 6450 రావడం జరిగిందని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వచ్చిన లారీల కంటైనర్లు సీల్డ్ ఓపెన్ చేసి మొదటిసారి కావడంతో గోదాముల్లో పూజలు నిర్వహించి సీల్ వేయడం జరిగిందని అన్నారు. పూర్తి పోలీసు నిఘా సీసీ కెమెరా పర్యవేక్షణలో 24/7 ఉంటుందని తెలిపారు. ఇకపై రానున్న ఈవీఎంలు జిల్లాకు సంబంధించి ఇక్కడే భద్రపరచడం జరుగుతుందని వివరించారు. ఇప్పుడు రాబోయే సంవత్సరం అంటే గత నెక్స్ట్ రాబోయే ఒక సంవత్సరంలో మనకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు తిరుపతి డిస్ట్రిక్ట్స్కి ఒక ఈవీఎం గోడౌన్ సపరేట్గా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఇక్కడ సిడబ్ల్యూసి గోడౌన్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వాడుకు మనం ఇక్కడ ఈ గోడౌన్ తీసుకోవడం జరిగింది. మంత్లీ రెంట్ బేసిస్ మీద తీసుకున్నాము. ఇక్కడ ఈవీఎంస్ భద్రపరచడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే 24/7 రౌండ్ ది క్లాక్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీటీవీ కవరేజ్ పెట్టడం జరిగింది. తర్వాత ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది. R&BSC గారి నుంచి బిల్డింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. మనకు నేను ఇంతరోజు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు వారి నుంచి 6450 వివిప్యాట్ మిషన్స్ అంటే ఓటు వేసినప్పుడు మనకు ఓటర్ స్లిప్ బయటకు వస్తుంటుంది. లాస్ట్ టైం మనం చూసామది. ఆ మిషన్స్ మొదటిసారిగా మనకి ఇక్కడ 6450 శాంక్షన్ అయినాయి. వాటిని నిన్నటి రోజు బిఎల్ నుంచి మా ప్రత్యేక సిబ్బంది తీసుకుని వచ్చారు 5 ట్రక్కుల్లో. త్రాగునీరు సాగునీరు కేటాయింపులో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రత్యేక రాయలసీమ సాధన సమితి నాయకులు కురపాటి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు రావాల్సిన సాగునీటి కోసం ఉద్యమించనున్నామని పేర్కొన్నారు. చూస్తుంటే గోదావరిలో వేల టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా పోతుంది. ఆ నీరుని వాళ్ళు వాడుకోలేక ఇక్కడ మనకు గోదావరి నది వచ్చే అవకాశం లేదు. మనకుండే ఏకైక అవకాశము వరము, కృష్ణానది. ఈ కృష్ణానది మీద మనకు వచ్చి రచ్చలు పెట్టుకొని మనకు నీళ్లు అందకుండా ఏ విధమైనటువంటి సహకారం చేయకుండా ఇటే ఉండిపోయినామంటే
భవిష్యత్తులో రాయలసీమను చూసి జాలి పడేది కాదు కదా. బాగు చేద్దామని వచ్చినా కానీ ఎవడు బాగు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ప్రధానంగా నీరు లేకపోతే వ్యవసాయం ఎడ చేస్తావు, తాగేదానికి ఎడ చేస్తావు, పరిశ్రమలు ఎడ చేస్తావు. ఆ కృష్ణానిధిలోనే ఇన్ని లిటికేషన్స్ పెట్టుకొని ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఉంది రాయలసీమకి, తెలంగాణకి, ఆంధ్రాకి. ఎందుకంటే ఏనదైనా పైన ఉంటుంది, అదొక రాష్ట్రంగా ఉంటుంది, కింద ఇంకొక వచ్చేకడికి ఇంకో రాష్ట్రంగా ఏర్పడుతుంది. తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా నిర్వహిస్తున్న సుందర తిరుమల శుద్ధి తిరుమల కార్యక్రమాన్ని శనివారం ఉదయం అలిపిరి టోల్గేట్ వద్ద టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా నిర్వహిస్తున్న సుందర తిరుమల శుద్ధి తిరుమల కార్యక్రమాన్ని శనివారం ఉదయం అలిపిరి టోల్గేట్ వద్ద టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. తిరుమల ఘాట్ రోడ్లు, నడక మార్గాలలో టీటీడీ విద్యా సంస్థల్లోని సుమారు 1000 మంది విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం, తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి 13వ తేదీ టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. విద్యార్థులు 2 ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు, నడక మార్గాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన గ్లౌజులు, మాస్కులు, ప్లాస్టిక్ బ్యాగులు అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జైఓ సదాభార్గవి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీయు వీసీ ఆచార్య రాజారెడ్డి, మహిళా యూనివర్సిటీ వీసీ ఆచార్య భారతి, రిజిస్టర్ రజని, SE2 జగదీశ్వర్ రెడ్డి, DEO భాస్కర్ రెడ్డి, డెప్యూటీఓ గోవిందరాజన్, ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సునీల్, వివిధ టీటీడీ కళాశాల ప్రిన్సిపాల్లు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల కాలినడకన మెట్ల మార్గంలో శుక్రవారం రాత్రి లక్ష్మిత అనే 6 ఏళ్ల బాలిక చిరుత దాడిలో మృతి చెందింది. మృతి చెందిన బాలిక నెల్లూరు కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్ కుమార్ కుమార్తెగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. తిరుపతి అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనార్థం బయలుదేరారు. రాత్రి సమయం కావడంతో బాలిక లక్ష్మిత కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయినట్లు తండ్రి దినేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఒంటరిగా వెళ్తున్న పాపను చిరుత దాడి చేసిందని పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తిరుపతి రోయ ఆసుపత్రికి తరలించారు. అలిపిరి మెట్ల మార్గంలోని బాలిక చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు దినేష్, శశికళ షాక్ కు గురయ్యారు. తిరుపతి రోయ ఆసుపత్రి వద్ద బోరున విలపించారు. టీటీడీ అధికారులు మెట్ల మార్గంలో ఫెన్సింగ్ నిర్మించి ఉంటే తమ పాప బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మీద చిరుత దాడి చేసిందని చెప్పిందని తెలిపారు. మండిపడ్డారు. రొయ్య ఆసుపత్రిలోని మార్చరీ వద్ద పాప మృతదేహాన్ని వివిధ పార్టీల నాయకులు సందర్శించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి మార్గంలో చనిపోయిన చిన్నారులు లక్షిత మృతదేహాన్ని టీటీడీ DFO సతీష్ పరిశీలించారు. చిన్నారిపై ఉన్న గాయాలను చూస్తుంటే చిరుత దాడిలా లేదు, మెట్ల మార్గంలో కాకుండా కాస్త పక్కన చిన్నారి నడిచి వెళ్లడంతో ఎలుక వంటి ఎత్తుకు వెళ్లి దాడి చేసి ఉండవచ్చు. సీసీ కెమెరాల ద్వారా విజువల్స్ గుర్తిస్తున్నామని మీడియాకు తెలిపారు. రొయ్యలో పోస్ట్ మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా నెల్లూరు జిల్లా కొవ్వూరుకు తరలించారు. చివరకు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు చిరుత దాడి చేసినట్లు నిర్ధారణ చేశారు. బండరాయి లాగా చూస్తున్నాడమ్మా నా బిడ్డనే, నా బిడ్డని హింసిస్తుంటే నా పులి హింసిస్తుంటే బండరాయి లాగా చూస్తున్నాడు, బండరాయి లాగా చూస్తున్నాడమ్మా. ఎంత దూరం నుంచి వచ్చింది దానికోసం అంటమ్మా మేము, అమ్మా 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 నా బిడ్డ తీసుకొని తిరిగి చూసేలేదు సార్. అంగడి దగ్గర పోయి తీసి మా దగ్గరకు వచ్చింది సార్, వచ్చి వెనక్కి తిరిగి చూసేలక వస్తుంది అనుకున్నాం, కనిపించలేదు సార్. మా వెనకేముందనింది సార్, మాకు కనిపించింది సార్, ఒక్క నిమిషం అది మళ్ళీ తిరిగి చూసేలక కనిపించలేదు సార్. మాకేమి ఎవరు తీసుకోబోయారా అనుకోని కూడా అనుకోలేదు సార్.
మెట్లకి అలసిపోయి ఉంటది నిద్రపోయి ఉంటదేమో ఎక్కడన్నా ఎక్కడన్నా అంగడి దగ్గర ఉంటదేమో అనుకున్నాం సార్ 70 మంది పోలీస్ వాళ్ళు ఎత్తుకారంట సార్ ఏం చేశారు సార్ ఎత్తుకి ఆ 70 మంది ఏం చేశారు మా బిడ్డని మాకు ఇచ్చారా ఏమైంది ఎవరికి కూడా చెప్పలేదు ఇవన్నీ చూస్తుంటే నడకదారిలో పూర్తిగా భద్రతా వైఫల్యం కళ్ళగట్టట్టు కనిపిస్తా ఉంది మొన్న చిన్న పిల్లోడు గాయాలతో దేవుడి దయతో బయటపడ్డాడు ఈ రోజు లక్షిత పాప మనకి చూపు కూడా నొచ్చుకునేంత దూరం వెళ్ళిపోయింది చాలా బాధాకరం ఇప్పటికైనా టీటీడీ అధికారులు ఈ వ్యవస్థ అంతా కూడా కళ్ళు తెరిచి నడక మార్గంలో గట్టి భద్రత ఏర్పాటు చేయాలి మీరు రోజు రోజుకి ఇలా సంఘటన జరుగుతా ఉంటే కూడా టీటీడీ అధికారులు ఫారెస్ట్ అధికారులందరూ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించడం కూడా చాలా బాధాకరం మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే ఒక సమాధానం చిరుత పులి దాడి అయితే దాని గోటి వేర్లు చాలా లోతుకెళ్తాయి గాయము చాలా లోతుగా వెళ్తుంది ఇప్పుడు ప్రాథమికంగా మేము చూసిన దాన్ని బట్టి ఆ గాయాలు అంత లోతుగా లేవు ఆ ఎంత లోతు ఉన్నాయి అని తెలియాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది అది వచ్చిన దాన్ని బట్టి ఎంత డెప్త్ పోయింది ఎంత గాయం లోతు ఎంత లోతు పోయింది అన్న దాన్ని బట్టి మాత్రమే మనం నిర్ధారణ చేయొచ్చు అంతవరకు అయితే ప్రాథమికంగా ఇది ఆ చూసినటువంటి ఆనవాళ్ళను ఇట్లు బట్టి ఆ అటాక్ చేసే విధానాన్ని బట్టి అది మేము ఎలుగుబంటిగానే భావిస్తాం ఎలా జరిగింది ఏ యానిమల్ చేసింది అన్నది కూడా ఓఎం సర్టిఫికెట్ పిఎం సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతనే చెప్పగలం బట్ ఇన్సిడెంట్ జరగడం బాధాకరం పేరెంట్స్ నుంచి ఆ గుంపుగా వస్తున్న పేరెంట్స్లో నుంచి ఈ పాప వేరవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ఐసోలేటెడ్గా ఆ పాప నడుచుకుంటూ పోవడం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది అని భావిస్తున్నాం ఆ పాప కూడా ఆ ఫుట్పాత్లో నుంచి పక్కకు పోయినట్టుగా సంథింగ్ కనిపిస్తూ ఉంది బట్ ఇన్వెస్టిగేషన్లో కంప్లీట్గా ఒక క్లారిటీ వస్తుంది ఎనీహో ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజెస్ కూడా అన్ఫార్చునేట్లీ కవర్ అవ్వలేదు ఎవరు కూడా ఐ విట్నెస్లు చూడలేదు కాబట్టి కొంత డిలే అయింది ఈ ఇన్సిడెంట్ జరిగిందని మేము అనుకుంటున్నాం ముందు వెనక ఉంటే ఎవరో ఒకరు చెప్పిండేవాళ్ళు అరిచిండేవాళ్ళు కేక మీరు లాస్ట్ టైం ఇన్సిడెంట్ కూడా చూశారు ఆ పిల్లాడి పక్కనే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తాతగారు ఉండడం వాళ్ళు కేకలేయడం మా ఆఫీసర్ కూడా పోలీస్ ఆఫీసర్ టీటీడీ వాళ్ళందరూ అక్కడే ఉండడం వల్ల ఆ బాబును రెస్క్యూ చేయగలిగాం ఒరిస్సా నుంచి తమిళనాడు కేరళ రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్న 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 కేజీల గంజాయిని 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు తిరుపతి జిల్లా పోలీసులు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ తొనిలో గంజాయిని కొనుగోలు చేసి చెన్నైకు తరలిస్తుండగా నిందితులను సూళ్లూరుపేట బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 5 గురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి 3 లక్షల రూపాయలు విలువగల 20 కేజీల బరువు ఉన్న 10 ప్యాకెట్ల గంజాయి మరియు 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పరమేశ్వర రెడ్డి మీడియాకు తెలిపారు నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సూళ్లూరుపేట పోలీసులను అభినందించారు గోవిందరావు అండ్ రవికుమార్ ఇద్దరు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు వీళ్ళు నర్సీపట్నం అండ్ అనకాపల్లిలో మారుమూల ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లుగా చలామణి అవుతూ ఇటు గాంజా వ్యాపారం కూడా చేస్తున్నారు వీళ్ళు సో వీళ్ళందరూ కూడా అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏముందనేది ఇంకా విచారిస్తున్నాం ఆ లోకల్ పోలీస్తో అలాగే తమిళనాడు పోలీస్తో కూడా ఈ జలాలుద్దీన్ ఇంకా అతని గ్యాంగ్ ఎవరెవరు ఉన్నారు ట్రాన్స్పోర్టర్స్ కానీ అక్కడి నుంచి కేరళ తమిళనాడులో డిస్ట్రిబ్యూట్ చేసే గ్యాంగ్ కానీ వాళ్ళని కూడా విచారిస్తున్నాం వీళ్ళందరూ దొరికిన తర్వాత వీళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఆపరేషన్లో మనకి 20 కిలోస్ గాంజా దొరకడం జరిగింది అలాగే 5 మంది ముద్దాయి దగ్గర 5 సెల్ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ విలువ వచ్చేసి గాంజా విలువ 3 లక్షలు ఉంటుందని 20 కిలోస్ది వార్తల ఇప్పుడు కాసేపు విరామం చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి ప్రజలకు వినోదాన్ని పంచే ఆసియాలోని అతిపెద్ద గ్రేట్ బాంబే సర్కస్ శుక్రవారం సాయంత్రం తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. తిరుపతి ప్రజలకు వినోదాన్ని పంచి ఆసియాలోనే అతిపెద్ద గ్రేట్ బాంబే సర్కస్ శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక డిబిఆర్ రోడ్ లోని యాలమూరి పార్క్ నందు ఏర్పాటు చేసిన సర్కస్ లో రోజు 3 ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు సంజయ్, ఇలియాస్ ఖాన్, రమేష్ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7 గంటలకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 100, 200, 300 టికెట్ పొంది ప్రదర్శన చూడవచ్చునని వివరించారు. తిరుపతి ఇట్స్ రన్నింగ్ ఫర్ 30 డేస్, దెన్ ఇట్స్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ సర్కస్ ఇన్ ఇండియా. ఇండియాస్ నెంబర్ 1 సర్కస్ ఇస్ దిస్. ఆఫ్రికన్ ఆర్టిస్ట్ అవైలబుల్ ఇన్ సర్కస్ అండ్ మణిపురీస్ అండ్ ఎవ్రీ వన్ ఇండియన్ ఆర్టిస్ట్ ఆల్సో ఇస్ దేర్. మోర్ 30 డేస్ ఇన్ తిరుపతి నౌ దీన్ నియర్ డిబిఆర్ హాస్పిటల్. యూఆర్ పుట్టింగ్ ఫస్ట్ టైమ్ ఇన్ తిరుపతి నౌ. నో అనిమల్ సార్, ఓన్లీ డాగ్ షో ఇస్ అవైలబుల్ హియర్. 1 o'clock, 4 o'clock, 7 o'clock, డైలీ 3 shows అవైలబుల్. 1 గంటలకు, 4 గంటలకు, 7 గంటలకు. 2 hours డ్యూరేషన్, 2 hours, 100 rupees, 200 rupees, 300 rupees. నెల్లూరు జిల్లా నుంచి కుటుంబంతో వచ్చిన 6 సంవత్సరాల పసిబిడ్డ లక్షిత అడవి జంతువుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంది. దీనికి బాధ్యులు ఎవరని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అలిపిరి నడక మార్గంలో జరుగుతున్న వరుస సంఘటనలతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అలిపిరి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు వెళ్లే నడకదారిలో ప్రతి కిలోమీటర్కు 5 మంది సెక్యూరిటీ గార్డులను పెడితే వచ్చే నష్టమేముందని నిలదీశారు. తిరుమల శ్రీవారి నిధులు మంచినీళ్లలా ఖర్చు చేసే టీటీడీ ఉన్నతాధికారులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో ఎందుకు ఖర్చు పెట్టకుండా రాజీ పడుతున్నారని అన్నారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాలకు ఇరువైపులా ఫెన్సింగ్ వేయాలి, ప్రతి కిలోమీటర్కి 5 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని, ఎయిర్ గన్స్ ఏర్పాటు చేసి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి శబ్దం వచ్చేలా చర్యలు చేపట్టి సాయంత్రం 7 గంటలకల్లా 2 మార్గాలలో భక్తులు రాకపోకలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉన్నతాధికారులకి సెక్యూరిటీ గార్డుల భద్రత ఎందుకు? మీరు ఇండ్లలోనే కదా ఉంటారు, మీరు కార్యాలయాల్లోనే కదా ఉంటారు. మీ కార్యాలయాల ముందర, ఇండ్ల ముందర అంతమంది సెక్యూరిటీ గార్డులు అవసరమా మీకు? ఆ సెక్యూరిటీ గార్డులని ఈరోజు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతి కిలోమీటర్కి 1-5 మంది సెక్యూరిటీ గార్డులు పెట్టండి, భక్తులకు రక్షణ కల్పించండి. ఈరోజు నేను పదే పదే చెప్తున్నాను, అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో ఎయిర్ గన్స్ పెట్టి ప్రతి 10 నిమిషాలకి శబ్దం వచ్చేలా చేస్తే మనము ఏదైతే శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ శబ్దాలతో అడవి జంతువుల్ని దూరంగా వెళ్ళేదానికి ప్రయత్నాలు చేస్తారో అలాంటి ప్రయత్నాలు చేయండి. మీరు ఏమీ చేయకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావిడి చేయడము, చేతులు దులుపుకోవడం తప్ప దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు. కేవలం మా కుర్చీలు మేము కాపాడుకోవాలి, ఇక్కడే తిష్ట వేయాలి, పై ఉన్నతాధికారులకి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందాలి. తిరుపతి గ్రూప్ థియేటర్స్ నందు కొత్తగా రీమోడలింగ్ చేసిన కృష్ణతేజ ఎయిర్ కండిషన్ డిజిటల్ 4K అటామ్స్ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోనికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఫస్ట్ షో ఈ థియేటర్ నందు మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలా శంకర్ సినిమా ప్రదర్శించారు. తిరుపతి గ్రూప్ థియేటర్ నందు కొత్తగా రీమోడలింగ్ చేసిన కృష్ణతేజ ఎయిర్ కండిషన్ డిజిటల్ 4K అటామ్స్ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోనికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఫస్ట్ షో ఈ థియేటర్ నందు మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలా శంకర్ సినిమా ప్రదర్శించారు. ముందుగా గ్రూప్ థియేటర్స్ అధినేత, మాజీ శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ డాక్టర్ చదలబడ కృష్ణమూర్తి మరియు వారి కుమార్తె సుమలత, అల్లుడు నెడదవోలు శాసనసభ్యులు గడ్డం శ్రీనివాసులు, మరో కుమార్తె కవిత, అల్లుడు జెట్టి సతీష్ ముఖ్య అతిథులుగా హాజరై థియేటర్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం థియేటర్లో కూర్చుని కొద్దిసేపు సినిమాను వీక్షించారు. 655 సిట్టింగ్ కెపాసిటీతో పూర్తి సిల్వర్ స్క్రీన్, డెల్బీ సౌండ్ సిస్టమ్ నూతనంగా ఈ థియేటర్ నందు అందుబాటులోనికి తీసుకువచ్చారు. ప్రేక్షకులు సినిమా థియేటర్కి వచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమాను చూసి ఆస్వాదించాలని కోరారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియం సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తొడా కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఆర్ట్ స్టూడియో పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లకు పక్కాగా చేయాలని
అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు సుమారు 30 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులతో ఈ ఆడిటోరియం నిర్మిస్తున్నామని అన్నారు. 600 మంది కూర్చుని కార్యక్రమాలు వీక్షించేందుకు వీలుగా ఆడిటోరియం ఏర్పాటు చేశామని అన్నారు. సౌండ్ సిస్టమ్, స్క్రీన్, గ్రీన్ రూమ్లు అన్ని పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పరదాల తయారీ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని అన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆడిటోరియంను ప్రజలకు అందుబాటులోనికి తెస్తామని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏఈకామ్, బిఎన్ఆర్ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ను ప్రారంభించడం జరిగిందని ఐఆర్సిటిసి జేజీఎం కిషోర్ సత్య తెలిపారు. తిరుపతి రైల్వే కార్యాలయంలో మీడియాతో ఐఆర్సిటిసి జేజీఎం కిషోర్ సత్య మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సౌత్ ఇండియా టూర్ను దివ్య దర్శన యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజ్ టూర్ ద్వారా యాత్రికులు వినియోగించుకోవాలని కోరారు. 8 రాత్రులు 9 రోజుల ప్యాకేజీ టూర్ 7 ప్రాంతాలను సందర్శించవచ్చునని పేర్కొన్నారు. ఇందులో అరుణాచలం టెంపుల్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూర్లను తక్కువ ధరకు అందిస్తున్నామని అన్నారు. ప్రధానంగా కుటుంబంలోని పెద్దవారు తీర్థయాత్రలకు పంపాలని అనుకున్నా వారికి మంచి సదవకాశమని యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని పర్యటక ప్రాంతాలు మరియు ఈ పిల్గ్రిమ్ ప్లేసెస్ ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాండి. మెయిన్గా మీరు చూసినట్టయితే ఇందులోని మేము అతి ప్రాముఖ్యమైనటువంటి అరుణాచలము, మధురై మీనాక్షి, రామేశ్వరం జ్యోతిర్లింగ టెంపుల్ మరియు బృహదీశ్వర టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్, పద్మనాభ స్వామి టెంపుల్, ఇలాగ అన్ని గుడులు అలాగ బీచ్ ప్రాంతం అయినటువంటి కన్యాకుమారి కవర్ చేసుకుంటూ ఇది 8 రాత్రులు 9 రోజులు టూర్ మీద నడపడం జరుగుతుందండి. ఇది ఈ టూర్లో భాగంగా ఇది ఐఆర్సిటీసీ వారి ప్రత్యేకమైనటువంటి రైల్ అండి. ఇది ట్రైన్లోని ఐఆర్సిటీసీ ఇండియన్ రైల్వేస్ నుంచి లీజ్ తీసుకొని మేము ఈ ట్రైన్ని మేము 5 సంవత్సరాలు లీజ్ తీసుకొని మేము నడుపుతున్నాం. ఇందులో మేము మొత్తం ఎక్స్క్లూజివ్ ప్యాంట్రీ కార్ ఉంటుందండి. ఈ ప్యాంట్రీ కార్లో సుమారుగా 700 నుంచి 1000 మందికి మేము వంట చేసి వాళ్ళకి ఆ సీట్లోనే వాళ్ళకి ఫుడ్ వచ్చే భాగంగా మేము పెడుతున్నామండి. శ్రీకాళహస్తి టీడీపీ బీసీ నాయకులు టీటీడీ చైర్మన్ పదవి మరోసారి రెడ్లకే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అధికారం కోసం బీసీలు కావాలి, పదవులు సొంత నియోజకవర్గానికి మాత్రమే అంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి ఆధ్వర్యంలో బీసీ నాయకులు టీటీడీ చైర్మన్ పదవి రెడ్లకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాల వేసిన అనంతరం వైసీపీ హయాంలో రెడ్లకు, టీడీపీ హయాంలో బీసీలకు చైర్మన్ పదవి ఇచ్చారని బ్రోచర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. టీటీడీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మిన్నల్ రవి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి బీసీల ఓటు బ్యాంకు కావాల్సి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక అన్ని పదవులు తమ సామాజిక వర్గానికి కట్టబెడుతూ బీసీలకు తీవ్ర దోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పోలూరు శ్రీనివాసరెడ్డి, ఉమేష్ రావు, హరి, మునిరాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా ఆశించడం జరిగింది. మరి ఈ రోజు అటువంటి అవకాశం లేకుండా వారికి వియంకుడైనటువంటి వారి నాయనికి దగ్గరైనటువంటి భూమాన్ కరుణాకర్ రెడ్డి గారికి కేటాయించి బీసీలకు పొట్టగొట్టి బీసీలకు టీటీడీ బోర్డు చైర్మన్ దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు ప్రజలందరూ కూడా తెలియపరుస్తా ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకొచ్చి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ద్వారా మరి ఆనాడు పుట్ట సుధాకర్ యాదవ్ గారిని టీటీడీ బోర్డు చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా తొడా చైర్మన్ గా నరసింహ యాదవ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. బీసీ వర్గాలకు చెందిన వారికి అంతకుముందు కాగితి వెంకటరావు గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క ఎన్టీ రామారావు విగ్రహం ముందు ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నామంటే బీసీలకు రాజ్యాధికారాన్ని పెట్టినటువంటి వ్యక్తి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాల్లో. దక్షిణ కైలాసంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి కళ్యాణోత్సవం నేత్రపరంగా నిర్వహించారు. గజ వాహనంపై కళ్యాణ వేదికకు స్వామి అమ్మవార్లు తరలివచ్చారు. కళ్యాణోత్సవాన్ని తెరకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ హరోహర నామస్మరణ చేస్తూ మంత్రముగ్ధులయ్యారు. ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ చెంగల్రాయి స్వామి కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయి స్వామి ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి గజవాహనంపై కొలువు తెచ్చి విశేష హారతి సమర్పించారు.
అనంతరం వేడుకగా విజ్ఞానగిరి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికకు వైభవోపేతంగా తీసుకువచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా నిర్వహించి హోమాది పూజా కార్యక్రమాల అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా వేద మంత్రోచ్చారణ నడుమ వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తెరకించే భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో పరవశిస్తూ తన్మయత్వంతో శంభో శంకర హరహర మహదేవ హరోహర మురగ అంటూ స్వామి నామస్మరణ చేశారు. ఈ కళ్యాణోత్సవంలో దేవస్థానం చైర్మన్ అంజోరు తారక శ్రీనివాసులు దంపతులు, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రావణ మాసం పురుషోత్తమాసాన్ని పురస్కరించుకుని వాసవి మహిళలు బిల్వాష్టక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి శివపార్వతులను ఓం నమ శివాయ గేయ మంత్రంతో అర్చించారు. శ్రీకాళహస్తి బజార్ వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో అధిక శ్రావణ మాసం పురుషోత్తమ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి విశిష్ట బిల్వాష్టక అర్చన చేపట్టారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవికి విశిష్ట బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అమ్మవారి సన్నిధిలో శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేసి విశేష దివ్య అలంకారాలు చేశారు. అనంతరం శ్రీ వాసవి మహిళలు శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వాలతో బిల్వాష్టకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల అనుగ్రహం కోసం పంచాక్షరి నామం ఓం నమ శివాయ గేయ మంత్రాన్ని శాస్త్రయుక్తంగా పఠించారు. అనంతరం విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో పూజలు రమణీయంగా ఆధ్యాత్మిక చింతన వెల్లివేరిసింది. పోస్ట్ ఆఫీసుల్లో విక్రయిస్తున్న జాతీయ జెండాలను బీజేపీ నాయకులు కొనుగోలు చేశారు. పలువురు స్థానికులు జాతీయ జెండాలను కొనుగోలు చేస్తున్నారు. 15 ఆగస్టున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి జాతీయ జెండా అందుబాటులో ఉండే విధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా జాతీయ జెండాలను విక్రయాలు చేపట్టారు. శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ జెండాలను బీజేపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు గరికిపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తీరంగా ర్యాలీ కోసం భారీగా జాతీయ జెండాలను కొనుగోలు చేశారు. అలాగే పట్టణం మరియు పరిసర పోస్ట్ ఆఫీసులలో జాతీయ జెండాలు అందుబాటులో ఉండడంతో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క జాతీయ జెండాను 25 రూపాయలకి విక్రయిస్తూ ఉండడంతో అధిక మంది జెండాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ మణికంఠం, హెడ్ పోస్ట్ మాస్టర్ కృష్ణమూర్తి, బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గరికిపాటి రమేష్ బాబు, నాయకులు పుణ్యం, ఢిల్లీ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపై జెండా ఎగరేసి సంతోషంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలనేసి మేము కోరుతున్నాము. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం అందరూ ప్రతి ఇంటిపై వేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం అంది. ఇవి మన పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి, ఆదివారం కూడా రేపైనా కూడా రేపు దొరుకుతాయనేసి తపాలా శాఖ వారు కూడా తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఇక్కడ వచ్చి జెండాలు తీసుకుని మన ఇళ్ల మీద ఎగరేయాలనేసి నేను కోరుతున్నాను. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి, ప్రజల సమస్యలను వారి గడప వద్దకే వెళ్లి అడిగి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని, ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు తెలిపారు. తవణంపల్లి మండలం సరకల్లు గ్రామ సచివాలయ పరిధిలోని గురుకువారిపల్లె, గొల్లపల్లె, పట్రపల్లి గ్రామాలలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకువారిపల్లి పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వందేనని తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందేమీ లేదని విమర్శించారు. ఇదే గ్రామ పంచాయతీలో జడ్పీటీసీ ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో కనీసం వీధుల్లో రోడ్లు, మురికి కాలువలు, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి గురుకువారిపల్లి పంచాయతీని దత్తకు తీసుకున్నారని, 3 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంక్షేమ పథకాల పట్ల వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఓరవలేకపోతున్నారని విమర్శించారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు ప్రజలు తగిన విధంగా గురపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాంపింగ్ పెట్టి నేనేదో చేస్తాను, నీకు సిగ్గుమాను ఉంటే మా పెద్దరెడ్డి గారు చేసిన పథకాల మీద, మా పెద్దరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ మీద, చిత్తూరు జిల్లా అభివృద్ధి చేసిన ఘనత ఆయనకి సందించింది, కానీ నీ వల్ల చేసిన కార్యక్రమం ఏం లేదు. చేస్తూ ఏం చేసినా ఒకటి చెప్పండి. ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో నువ్వు పుట్టి పెరిగి ఇది చేసినా అని చెప్పింది ఒకటి ఉన్నా ఉండదంటే అది మా సీఎం గారు చేసిన ఘనత, మా పెద్దరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్. చిత్తూరు జిల్లాకి ఈరోజు చేసిన ఘనత నువ్వు పుట్టి పెరిగి ఊరు, కానీ ఉండేది యా ఊరు. కానీ ఈరోజు చెప్తున్నావు అన్ని చేసింది నువ్వే అంటావు, ఒకటి చేసింది ఏమి లేదు. జనాలు కారి 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 మూస్తున్నారు వచ్చేసి, దానంతా గుర్తుంచుకోవాలి వచ్చేసి. నేనంతా ఎందుకు చెప్తానండి, మీకు సిగ్గుమను లేనప్పుడు ఎందుకు వస్తున్నారు? చేసిన ఘనత ఏమైనా ఉండదా? పెద్దడి గురించి, పెద్దడి గారి గురించి మాట అడుగుతూ నీకు లేదు. ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మా నువ్వు ఒక పక్క, నీ కొడుకు ఒక పక్క, ఆడు ఒక మెంట్లు కూడు, నువ్వు ఒక మెంట్లోడు, ఏదంతా కూడా ఎందుకు తెలుస్తుంటే ప్రజలు చూస్తున్నారు వచ్చేసి. మన పార్టీలకు అతీతంగా అందరికీ వచ్చేట్టుగా అన్ని విధాలు మనం చేకూర్చినాడు. ఇక్కడ మన విలేజ్లో కానీ ఇక్కడ కానీ వేరే పార్టీలు ఉంటే కూడా మనం ఏమైనా అనుకుంటే కూడా, మేము లీడర్స్ అనుకుంటే కూడా ప్రతి ఒక్కరికి పథకాలంతా ఉంది. దానికి మన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు ఈ ప్రజల తరఫున, ఈ పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ పంచాయతీ డెవలప్మెంట్ దాదాపు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలుతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంతవరకు 3 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా వచ్చింది. మన ఇప్పుడు వచ్చి మనం తాగునీరు మనం మొత్తం 24/7 సప్లై చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా. మనం పంచాయతీలో గెలిచిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్స్ కానీ, ఈరోజు కమ్యూనిటీ హాల్ కూడా 20 లక్షలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినారు. ఇంకా కూడా మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ 2 చేసినాము. ఇప్పుడు సిసి రోడ్స్ కానీ, బస్ షెల్టర్స్ కానీ, మన జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్స్ 2 శాంక్షన్ చేసినాడు. అది గొల్లపల్లికి, పట్టరపల్లికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో 6 ఏళ్ల చిన్నారి మృతి. ఘటనపై విచారణ వ్యక్తం చేసిన టిటిడి చైర్మన్ ఈవోలు. బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పంపిణీ. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్ష పార్టీలు. టిటిడి భద్రతా వైఫల్యంలోని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణ. 20 కిలోల గంజాయిని స్వాధీనం చేస్తున్న జిల్లా పోలీసులు. 5 స్మగ్లర్లు అరెస్ట్, వివరాలను వెల్లడించిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. సుందర తిరుమల శుద్ధి తిరుమల కార్యక్రమాన్ని చేపట్టిన టిటిడి. అలిపిరి ప్రాంతాన్ని శుభ్రపరిచిన 1000 మంది విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.